భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించాలని ఖమ్మం జిల్లా ఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి రామయ్య డిమాండ్ చేశారు. వేలాది మంది కార్మికులు దరఖాస్తు చేసుకున్నారని వాటిని పరిష్కరించడంలో అధికారులు విఫలం చెందినట్లు ఆయన ఆరోపించారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. కార్మికులకు మోటార్ సైకిల్ అందించి 60 సంవత్సరాలు దాటిన వారికి 3000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను భవన నిర్మాణ కార్మికులకు అమలు అయ్యే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం రామనరసయ్య విజ్ఞాన కేంద్రంలో జిల్లా అధ్యక్షులు పేరబై వెంకన్న అధ్యక్షతన జరుగుతుంది. ఈ సమావేశంలో ఐఎఫ్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నది. అదే విధంగా భవన నిర్మాణ కార్మికులందర్నీ కూడా సంక్షేమ బోర్డులో చేర్పించడం కోసం అనేక కృషి సల్పుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే అనేక మంది కార్మికులు సంక్షేమ బోర్డులో అప్లై చేసుకుంటే ఈనాటి వరకు రావాల్సిన మ్యారేజ్ గిఫ్ట్ గాని అదే విధంగా డెత్ గిఫ్ట్ గాని నేచురల్ డెత్ గాని అదే విధంగా అనేక గిఫ్ట్లు కూడా రాక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇలా సంక్షేమ బోర్డులో వందలాది రూపాయలు మూలిగిపోతున్న పరిస్థితి ఉన్నప్పుడు కూడా అప్లై చేసుకున్న కార్మికులందరికీ కూడా ఐడెంటిటీ కార్డులు ఇవ్వట్లేదు, అదేవిధంగా గుర్తింపు కార్డులు ఇవ్వని పరిస్థితి. కాబట్టి సంక్షేమ బోర్డులో ఎప్పటికైనా అప్లై చేసుకున్న కార్మికులందరికీ కూడా వెంటనే రావాల్సిన సంక్షేమ పథకాలు అంటే మంజూరు చేయాలని కూడా ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎలా రాబోయే కాలంలో ఈ సంక్షేమ పథకాల మీద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.